ఆసరా అంటూ సీఎం జగన్ మహిళలను మోసం చేస్తున్నారని టీడీపీ తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు అనిత వంగలపూడి ఆరోపించారు మహిళలకు చంద్రబాబు ఐదు లక్షల రూపాయల వరకు వడ్డీ లేని ఇస్తే జగన్ వచ్చాక మూడు లక్షల రూపాయలకు కుదించడం వాస్తవమే కాదా అని అన్నారు మహిళలు ఏదో ఆసరా పేరుతో మహిళలకి చాలా లాభాలు చేకూర్చేస్తున్నాము గత ప్రభుత్వంలోనే ట్వాక్రాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేశారని చెప్పి ఓకదంపుడు ప్రసంగాలు ఊకదంపుడు ప్రాపణలకు వెళ్తా ఉంటే మీడియా ముందుకు రాక తప్పలే ఎందుకంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ జగన్ జగనన్న ఆసరా అనే బదులు మహిళలకు జగనన్న చేస్తున్న టోకరా అనే ఈ పథకం పేరు మార్చుకుంటే కరెక్ట్ గా సూట్ అవుతుంది ఎందుకంటే ఆసరా బదులు జగనన్న టోకరా పథకం అని పెట్టుకుంటే గనక మహిళలకి సూట్ అవుతుంది మీరు చేసే పనులకి కూడా సూట్ అయ్యే పరిస్థితి రోజు కనిపిస్తా ఉంది ఎందుకంటే రోజు మహిళలకు సంబంధించి మేము అంత ఉధ్రం ఎంత ఉద్ధరించేసామో మహిళలకి రోజు వడ్డీ లేని రుణాలు ఇచ్చేస్తున్నాము మహిళలకి ఎక్కడెక్కడ ఆ మూల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని రిలయన్స్ ఏదేదో మాట్లాడుతున్నారు కానీ ఒక సామాన్య మహిళకి డ్వాక్రా గ్రూప్ లో ఉన్న మహిళకి ఏ విధంగా లాభం చేకూరుతుందో చెయ్యటంలో విఫలమయ్యారని చెప్పడానికి నా దగ్గర అనేకమైన ఉదాహరణలు ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ కూడా చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు మహిళలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్వీర్యం చేస్తారనే పెద్ద మనుషులకు ఒకటే నేను మాట్లాడుతాను డ్వాక్రా అనేది స్థాపించింది చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా అనే విత్తనం వేసింది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మహావృక్షం అయితే ఆ వృక్ష ఫలాలన్నీ కూడా ఇండైరెక్ట్ గా తింటుంది మీరు ఈ రోజు వాటి పేరు చెప్పుకొని అదే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకాలు ఉంటాయి కదా అవి మీరు ఈ రోజు ఆ డ్వాకరాలని పేరు చెప్పుకొని డ్వాక్రాలకి ఏదో ఉద్ధరించేస్తున్నామని చెప్పుకొని ఓట్లు దండుకొని తిరిగి ఆ మహిళలకే టోక్రా విధించే విధంగా ఈ రోజు మీ స్కీములన్నీ ప్రవేశపెడుతున్నారని చెప్పుకోవడానికి సిగ్గుపడండి అంతే తప్పించి ప్రేలాపనలు పేలడం గాని ప్రగల్భాలు పలకడం గాని ఊకనప్పుడు ప్రసంగాలు కనుక చేస్తే ఏదో ఒక రోజు మహిళలే మిమ్మల్ని క్వశ్చన్ చేసే పరిస్థితి మాత్రం కంపల్సరిగా వస్తుంది ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి టైంలో అసలు ఎట్టి పరిస్థితుల్లోని ఎటువంటి రుణాలు ఇవ్వలేదు నిర్వీర్యం చేస్తారు అని నేను ఒకటే అడుగుతున్నా మరి ఈ రోజు వరకు రుణమాఫీ అని చెప్పి నాలుగు విడతలుగా చేస్తాం రుణమాఫీ అని చెప్పి ఇరవై ఐదు వేల కోట్లు మేము చేస్తున్నామని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇచ్చిన రుణాలు కాకపోతే మీ అయ్యి ఇచ్చిన రుణాలు అనుకుంటున్నారు మీ తాత ఇచ్చిన రుణాలు అనుకుంటున్నారు ఒకటి విషయంలో సమాధానం చెప్పండి ఉన్నాయి మంత్రులందరూ ఈ రోజు ఒకటప్పుడు ప్రసంగాలు చేస్తున్నారు మంత్రులందరూ మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరలికి రుణాలే ఇవ్వకపోతే మీరు ఇప్పుడు తీరుస్తున్న అప్పు ఎవరి ఎవరిచ్చింది నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పదహారు వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ లో కూడా కాంగ్రెస్ హయాంలో తీసుకున్న రుణాలు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఉంటే పద్నాలుగు వేల ఆరు వందల కోట్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది వేల ఆరు వందల కోట్ల రుణాలని మాఫీ చేయడం నిజం కాదా అది మీ ప్రభుత్వ లెక్కల్లో లేదా ఈ రోజు మీ ప్రభుత్వం మీ దగ్గరే ఉంది కదా ఈ రోజు ఒకసారి లెక్కలు తీసి ఓపెన్ చేసి చూడండి డ్వాక్రా మహిళలకి పద్నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకి గాను అందరికీ కూడా లాభం చేకూర్చే విధంగా శాచురేషన్ మోడ్ లో సుమారుగా పద్దెనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు అంటే రెండు విడతలుగా ఎనిమిది వేల ఆరు వందల కోట్లు ఒకసారి పదివేల కోట్లు ఒకసారి ఇచ్చి మహిళలను ఆదుకున్న గవర్నమెంట్ ఏదైనా ఉంది వ్యక్తి ఏదైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నేను ఒకటే మాట్లాడుతున్నా ఈ రోజు మీరు అందరూ మాట్లాడేటప్పుడు సున్నా వడ్డీ రుణాలు సున్నా వడ్డీ రుణాలు ఇన్ని ఇచ్చేసాము అన్ని ఇచ్చేసామనే ప్రగల్భాలు పలుకుతున్న వాళ్ళకి నేను ఒకటే క్వశ్చన్ నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా ఉన్నా మహిళలు కూడా గుర్తు చేస్తున్నాను మర్చిపోయిన మంత్రులకి కూడా గుర్తు చేస్తున్నాను మర్చిపోయి ఇంట్లో కూర్చి మాట తప్పని మడమ తిప్పని మీ సీఎం గారికి కూడా గుర్తు చేస్తున్నాను ఎందుకంటే పాదయాత్ర టైంలో ముద్దులు పెట్టి మిరి రకరకాల విన్యాసాలు చేసి నేను వడ్డీ లేని రుణాలను ఏడు లక్షల రూపాయల వరకు చేస్తాను ఏడు లక్షల రూపాయల వరకు మీకు అందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పి ఊకదప్పుడు ప్రసంగాలు ఇచ్చి ఈ చెయ్యిని ఈ చివరి నుంచి చివరి వరకు తిప్పిన పెద్ద మనిషి ఈ రోజు పాత గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఇస్తున్న ఐదు లక్షలని కూడా మర్చిపోయి మూడు లక్షల రూపాయలకి ఈ రోజు కుదించడం వాస్తవం కాదా దీని గురించి ఎవడైనా సమాధానం చెప్పే దమ్ము ఉందా ఎవరికైనా మరి మూడు లక్షల రూపాయలు ఈ రోజు ఒక్కొక్క గ్రూప్ పదిహేను లక్షల రూపాయలు తీసుకుంటుందండి గ్రూపు పరంగా ఒక గ్రూప్ పది లక్షల రూపాయలు అంటే ఒక్కొక్కరికి లక్ష రూపాయలు వస్తుంది అందులోనే మీరు ఇచ్చేది ఉన్న వడ్డీ లేని రుణాల గురించి మాట్లాడుకుంటే త్రీ ల్యాక్స్ అంటే గ్రూప్ కి పదిహేను వేలు అంటే ఒక వ్యక్తికి ఒక సంవత్సరానికి వెయ్యి రూపాయలు మాత్రమే ఈ రోజు మీరు ఇస్తున్నట్టు దీనికి పెద్ద పెద్ద మీటింగ్లు పెద్ద పెద్ద ఒకట ప్రసంగాలు సంబరాలు ఇది మీరు చేస్తున్న ఆర్భాటాలు అంటే దీనికి మళ్ళీ సాక్షి మీడియాలో పెద్ద యాడ్ కోట్లు ఖర్చు పెట్టుకుని పెద్ద యాడ్ అంటే మీరు చేస్తున్న పనిని కూడా మసిపోసి మారేడికాయ చేసి ప్రజలు మభ్య పెట్టడానికి అని చెప్పి ప్రసంగాల రూపంలోనో ప్రకటనల రూపంలోనూ రోజు మీరు చేస్తున్న విన్యాసాలకి ఆడవాళ్ళకి అర్థం కాక కాదు వాళ్ళ టైం వచ్చినప్పుడు కంపల్సరీ ఏం చేస్తారు చేస్తారు కంపల్సరీగా మీరు చూస్తూ ఉండండి కంపల్ అలా చూస్తూ ఉండాలి అంటే ఈ రోజు మనం సాధారణంగా ఏదో మాట్లాడతాం అంటారంటే ఆ మహిళా సాధికారత సాధించేస్తున్నాము మహిళలందరూ కూడా తమ కాలం మీద తమ నిలబడుతున్నారు గేదెలు కొనుక్కుంటున్నారు మేకలు కొనుక్కుంటున్నారు వాటి ద్వారా జీవనోపాధి సాగిస్తున్నారు అంటే ఈ రోజు మేకలు గొర్రెలు గేదెలు ఈ రోజు మీరు కనిపెట్టినవి ఏం కాదు ఈ రోజు మీరు కొత్తగా తీసుకొచ్చిన స్కీమ్స్ ఏం కాదు ఇంతకు ముందు గవర్నమెంట్ లో కూడా మహిళలకు సంబంధించి రెండు గేదెలు ఇవ్వడం కానీ వాళ్ళ పాల వ్యాపారంలో దించడం కానీ వాళ్ళకి ఓవరాల్ గా చెప్పాలంటే మిల్క్ ప్రొడక్ట్స్ తయారు చేసి అమ్మటంలో కానీ ట్రైనింగ్లు ఇచ్చుకొని ఈరోజు చాలా మందిని తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చి వ్యాపార రంగంలో కూడా ముందు నిలబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం మర్చిపోతే ఎలా ఈ రోజు ఒకటే అడుగుతున్న కాపు కార్పొరేషన్ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్స్ ద్వారా మహిళలకి మిషన్ గుర్ట్లు ఇచ్చి వాళ్ళ జీవనోపాధి పెంచడంలో వాళ్ళకి మహిళా సాధికారత సాధించడంలో వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోవటంలో ముందంజలో ఉంచిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది ఈ రోజు నేను రెండున్నర సంవత్సరాల కాలంలో కాపు కార్పొరేషన్ నుంచి కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్ నుంచి కార్పొరేషన్ నుంచి గానీ మీరు పెట్టిన అరవై రకాల బీసీ కార్పొరేషన్ నుంచి గాని ఒక్క మహిళకి ఒక్క కుట్టు మిషన్ అయినా వెళ్ళిందా ఒక్క మహిళకి జీవనోపాధి సాగించడానికి ఏదైనా ఒక రుణమైనా వెళ్ళిందా ఈరోజు అవన్నీ మానేసుకొని చంద్రబాబు నాయుడు మీద పడతారేంటి చంద్రబాబు నాయుడు గారి మీద పడతారేంటి మాట్లాడితే మీరు ఏం చేశారో మీరు ఏం చేయగలరో మీరు ఏం చేయలేకపోతున్నారో అది సమాధానం చెప్పండి అంతే కదా తెప్పించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు నిర్వీర్యం చేశారు పెద్ద ప్యాషన్ అయిపోయింది మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు నిర్వీర్యం చేశాను ఎవడు కూడా చర్చికి నేను సిద్ధం రెండ్రా అంటే ఒక్కడ మాట్లాడటం మళ్ళా